అక్కడ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్, ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా. శశిశేఖర్, ఆత్మ సోలార్ హోల్డింగ్స్, ఈ జగన్ రెడ్డిది ప్రభుత్వ టెర్రరిజం. ఏపీపై పెట్టుబడుల నమ్మకాన్ని జగన్ రెడ్డి చేతులారా నాశనం చేశారు. మోహన్ దాస్ పాయ్, అక్షయ పాత్ర సహా వ్యవస్థాపకులు, పీపీఏను రద్దు చేయడం తప్పు, పారదర్శకంగా వ్యవహరించకపోతే అభివృద్ధి దెబ్బతింటుంది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్రానికి లేఖ. పీపీఏల రద్దు సరైన నిర్ణయం కాదు. ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ లూలు పోతు ఒక మాట నేసిపోయాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖం కూడా నేను చూడను అని చెప్పి యూపీలో కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్ అన్నీ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఎవరు దీనికి కారణం? ఇవే కాదు, ఈరోజు విశాఖపట్నంలో ఫౌండేషన్ వేశారు. ఏది శంకుస్థాపనలు, వెరీ విచిత్రమైన ఆలోచనలు ఈ ముఖ్యమంత్రివి. ఎవరికి రావనుకుంటాను, నేను ఎప్పుడూ రాజశేఖరని అనేవాడిని. ఏం తెచ్చావు రాజశేఖర రెడ్డి, ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఆ రోజు తీసుకొచ్చిన ప్రాజెక్టులు తప్ప నీ ప్రాజెక్టులు ఏమి వచ్చాయో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి చెప్పబోయే ఒకసారి, నేను వింటానని చెప్పేవాడిని. కానీ అతను కొంచెం సిగ్గుపడి, ఎక్కడైనా వచ్చాయి కదా ఉద్యోగాలు, సంతోషపడు అని అటు మాట్లాడేసేవాడు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, అదానీ డేటా సెంటర్ విశాఖపట్నం, ఆ రోజే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేసి 67,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఎంఓయూ ఉంది. అది అయిన తర్వాత స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అమరావతి సింగపూర్ కన్సార్టియం, 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. కాగిత పరిశ్రమ ప్రకాశం, ఏషియా పల్ప్ ఇండస్ట్రీ, 24,000 కోట్లు. రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్, 15,000 కోట్లు తిరుపతిలో. అమర్ రాజా ఈ దెబ్బకు భయపడిపోయి 9,500 కోట్లు తెలంగాణలో బ్యాటరీస్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ పోయారు. లూలు గ్రూప్ విశాఖపట్నం 2,220 కోట్ల రూపాయలు అంతా లాస్ట్ ఇన్నికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ట్రైటాన్ బ్యాటరీస్ చిత్తూరు 707 కోట్లు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ 450 కోట్లు. జాకి ప్రారంభించి ఇంకా మధ్యలో పారిపోయారు. ఇంకా మా వల్ల కాదు, ఇక్కడుంటే మేము బతకలేమని చెప్పి పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా కియా యాక్సెసరీస్ అన్నీ, కియా మోటారు వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ అప్పటికే ఫస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. ఒకవేళ కానీ అప్పటికి కానీ ప్రొడక్షన్ కాకపోతే కియా కూడా పారిపోయేది. యాక్సెసరీస్ అందుకే తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. నేను అడుగుతున్న ఎవడి పాపం ఇది? నీ పాపం కదా ఇది, నువ్వు చేసిన చేతగాంతనం కదా, నీ యొక్క గ్రీడీనెస్ కదా. అవినీతి పైన ప్రతి ఒక్కరిని బేరసారాలు చేసి, బెదిరించి, భయపెట్టి పంపించేశారు. ఈరోజు మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా